ఇప్పుడు మనకు ఎక్కువగా చాలామంది ముడుపులు కడుతున్నారు అసలు ముడుపులు కట్టడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా సార్ చాలామంది ఏంటంటే వెంకటేశ్వర స్వామికి అయ్యప్ప స్వామికి కనకదుర్గం తల్లికి రావి చెట్టుకి అవే కాకుండా కొన్ని చెట్లు కూడా కడుతున్నారు గోళ్ళ దగ్గర అసలు ముడుపులు కట్టడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా అసలు ముడుపులు ఎందుకు కడుతున్నారు చాలా చక్కటి ప్రశ్న అందరికీ జయశ్రీమన్నారాయణ మనము మనము అనేది తెలుసుకునే ముందు ముడుపు అనే విషయాన్ని తెలుసుకునేటప్పుడు మనం కాలక్రమాలు కొన్ని గుర్తుపెట్టుకోవాలి మనకు నాలుగు యుగాలు ఉన్నాయండి ఆ నాలుగు యుగాల పేర్లు చెప్పుకుంటూ మనం ఎన్నో మహాయుగంలో ఉన్నాము ఆ తర్వాత ముడుపు దగ్గరికి వద్దాం మొదట కృతయుగం రెండవది త్రేతాయుగం మూడవది ద్వాపరయుగం నాలుగవది కలియుగం కృతయుగంలో శ్రీ మహావిష్ణువు చేత అచ్చామూర్తిగా మొట్టమొదటిసారిగా ఐదుగురు మాత్రమే ఈ భూములను అదు అడుగుపెట్టిన వారు ఉన్నారు వారిలో మొదట అచ్యుతుల వారు రెండు రంగనాథుల వారు మూడు ధ్రువుడు నాలుగు సూర్యుడు ఐదు చంద్ర భగవానుడు ఈ ఐదుగురు ఆ కాలక్రమేణంలో ఉండేటువంటి ఆ కాలం మొత్తం పూర్తయ్యేంత వరకు ప్రారంభ దశలో ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి సమయంలో భూమిది అడుగుపెట్టి మానవ వనరులు జీవితం ఎలా ప్రారంభించాలి ఎవరికి ఎలా ఆరాధన చెయ్యాలి లేచి ఎన్ని ప్రసాదం చేస్తే ఆ ప్రసాదం స్వామికి ఎలా ఆరోగ్యం పెట్టాలి అనేది మానవాళ్ళకి అలవరుచుకునేటువంటి సమయం కృతయుగం మనం అక్కడి నుంచే ప్రారంభించాం అంటే శ్రీరంగనాథుడి యొక్క మరియు అచ్యుతుల వారి యొక్క దర్శన భాగ్యం చేసేటప్పుడు అక్కడి నుంచే మన మానవ జీవితం నిర్మితమైనది కాబట్టి మనం తొలుత దైవం అంటే ముందు ఆలయాల దర్శనం చేసుకునేటప్పుడు చివరిలో చెప్పు చెప్పుకొని వస్తానండి ఇది మీరు పూర్తిగా ఒకసారి ఒకసారి చెప్పే మాట రెండు మూడు సార్లు అర్థం చేసుకుని ముందుకు ప్రయాణం చేయండి అలాగే మనం కృతయుగంలో ఉన్నటువంటి అత్యంపడం తెలుసుకున్నాం ఇక త్రేతాయుగం త్రేతాయుగంలో ఉన్నటువంటి అంటే మొదటి యుగంలో ఉన్నటువంటి స్వామివారు శ్రీరంగనాథ స్వామి మహత్యం శ్రీరంగనాథ స్వామివారి మహత్యం దానికి ఆలయం మూలాలు ఎక్కడ ఉన్నాయో లాస్ట్లో తెలుసుకుందాం రెండవది త్రేతాయుగం త్రేతాయుగంలో ఉన్నటువంటి పదివేల సంవత్సరాల ఎబో అంటే ఎక్కువ శాతము మనకు రాజుగా చక్రవర్తిగా తండ్రిగా పరమాత్ముడిగా అన్నగారిగా తమ్ముడుగా సోదరుడుగా చెడ్డకుడిగా అల్లుడుగా అంటే పినతండ్రిగా పరిపాలన చేసిన చేసినటువంటి చక్రవర్తి ఏకైక చక్రవర్తి ఆయనే శ్రీరామచంద్రుడు అంటారు ఇప్పటికీ కూడా మనం జై అని పిలుస్తాం కనుక ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఉన్న సమయంలో ప్రతి ఆలయంలో దేవతా చక్కగా జరిగేవి అక్కడ ఉన్న సమయంలో అయోధ్య నుంచి భారతదేశం మొత్తం కూడా అన్ని రూపాలు కూడా చక్కగా ఒక వెలుగు వెలుగుంది చక్కగా తేజోమయంగా ఉండి సముద్రుడు శ్రీవైష్ణవ సాంప్రదాయంలో శ్రీవైష్ణవం అందరికీ కూడా సముద్రుడు తాతగారు అవుతారు కాబట్టి ఆయన ఆదేశం మేరకు కొన్ని ఆలయాలు తన గర్భంలో దాచుకున్నాడు సముద్ర భగవానుడి దగ్గర గర్భంలో కొన్ని ఆలయాలు దాచుకున్నాడు అది లంకా వరదీ అంటారు ఈ త్రేతాయుగంలో ఉన్నటువంటి రామచంద్ర రామచంద్రుల వారు జన్మించిన ప్రదేశం మొదలు అనేక అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి సమయ ప్రాంతాల్లో కూడా ఒక సనాతన ధర్మము అంటే హైందవ ధర్మము అంటారు హైందవ ధర్మం భారతదేశం చక్కగా అద్భుతంగా వెలుగుంది అనడానికి రెండవ సాక్ష్యం త్రేతాయుగం ఇక రెండవ సాక్ష్యం త్రేతాయుగం చెప్పుకున్నప్పుడు ఆయన మనకు ఏమి ఇచ్చారు గ్రంథాన్ని శ్రీరామాయణం శ్రీరామాయణం అనే గ్రంథాన్ని చక్కగా మనం ఎలా ఉండాలి అనే విషయ సమూహాన్ని గ్రంథం ఇచ్చారు రామచంద్రుల వారు ఇక రామచంద్రుల వారు అవతారం చాలించిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగం అంటే త్రేతాయుగం తర్వాత వచ్చే యుగం ద్వాపర యుగం శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నటువంటి సమయ సూచికను బట్టి అంటే ఆయన జన్మించిన సిరసాలలో మొదలుపెట్టిన సమయం బట్టి యశోదమ్మ అంటే తన కో తన పుత్రుడు పరమాత్మ తెలియకముందు అంటే అందరితో ఆడుతూ ఎవరో ఇంట్లో ఆ పక్క ఈ పక్క వెళ్ళి వెళ్ళి ఎవరికి నచ్చితే వాళ్ళు నచ్చిన ఇంట్లో వెన్న తింటూ ఉన్న సమయంలో అందరూ తిడి తిడుతుండేవారు అప్పుడు యశోదమ్మ వాళ్ళందరి మాటలు నాకెందుకులే చిన్నపిల్లవాడుగా అని ఒక సమర్థించుకొని ముందుకు వెళ్ళేది ఒక రోజున మండు తింటున్నాడనే సమయంలో గుర్తొచ్చి చుట్టుపక్కల చెబుతూ ఉంటే మండు తింటున్నాడు వెన్న తింటాడుగా మా మా అబ్బాయి సరే కన్నా చూస్తాను పిలిచి కన్నా అని పిలిచి అప్పుడు చెవి అంటే ఈ చెవి అంటే ఈ చెవి ఇలా నులిమి అప్పుడు పరమాత్ముడి యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చెవి నులిమిన తర్వాత కన్నా నువ్వు చక్కగా వెన్న తింటున్నావు కదా ఈ యొక్క సమయంలో వెన్న తింటా మనసు మన్ను తింటున్నావు అని అడగగానే దాని జవాబుగా యశోదమ్మకు నేను పరమాత్మను చెప్పడం కొరకు అమ్మ నా నోట్లో పద్నాలుగు భవన బాండాలు ఉన్నాయి ఆ పద పద్నాలుగు భవనాలు చూడమ్మని దర్శించి చూపించిన పరమాత్ముడే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మనకేమిచ్చాడో గ్రంథం భగవద్గీత ఈ ప్రపంచం ఉన్నటువంటి సర్వ మానవాళికి ఉన్నటువంటి యొక్క జీవనం మనుగడకు ఏ విధంగా నడుచుకోవాలి ఎలా సంప్రదించాలి ఎలా ఏ విషయాన్ని ఎవరితో మర్యాదగా మాట్లాడాలి మనం ఈ రోజుల్లో వాట్సాప్ చూస్తూ ఉంటాం వాట్సాప్ చూసినప్పుడు ఆ వాట్సాప్లో సమాధానం ఏం చూస్తున్నాం సమాచారం అంటే అప్పుడు తెలియప్రతి ఇప్పుడు మన వాట్సాప్ అన్నమాట దాని అర్థం అది టెలిప్రతి అంటే పక్షులు లేదా అనేక విషయ సమూహాలతో మనం విషయాలు చేరవేసేవాడు తర్వాత 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 ఇప్పుడు మనకున్న ఈ కాలంలో అయితే టెలిగ్రామ్ లేదా పోస్టల్ ఇవి మనం టెలిగ్రామ్ పంపుతూ ఉంటాం ఒక లెటర్ ద్వారా అంటే సమాధానం పంపడం కొరకు ఆ రోజుల్లో టె టెలిప్రతితో ఉన్నటువంటి సమయంలో ఆ రోజు అలా జరిగే పక్షుల ద్వారా ఆచ మనకి వార్తలు తెలిసేవి ఇప్పుడు మనకు ఉన్నటువంటి సమ టెక్నాలజీతో మనకు రూపొందన జరిగిన సందర్భంగా మనకు తెలియని విషయాలు వాట్సాప్ సమాచారం ఎప్పుడూ కూడా మనకు ఎల్లప్పుడూ కూడా మంచి తెలుపడం కొరకు మాత్రమే చూడాలి ఆ విషయాలు దాని సమాచారం పక్షితో ఉన్నటువంటి ఆ కాలంలో ఎలాగైతే పక్షుల చేత మనం జవాబులు చక్కగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళము ఈ కాలంలో కూడా అలాంటి ఒక పక్షి మనకి చేతిలో ఉన్నటువంటి టెక్నాలజీ ఎలక్ట్రికల్ పరికరం ఎలక్ట్రికల్ పరికరం అంటే మొబైల్ ఫోన్ సెల్ ఫోను అంటారు ఇది మా పరికరం కనుక త్రేతాయుగంలో మనకి ఇచ్చినటువంటి ఒక సమూహం భగవద్గీత ఆ భగవద్గీత ఉన్నటువంటి సమూహం మనం చక్కగా ఒక రోజుకి ఒక శ్లోకం చదువుకున్నట్లయితే మనం అద్భుతాలుగా పెలుగొందుతాం ఇకపోతే లాస్ట్ మహాయుగం అంటే సత్యమహాయుగం జరిగే సత్యమహాయుగం జరగక ముందు రాకముందు ఉన్న యుగం మనం ఆ యుగంలో ఉన్నాం మనం కృతయుగం చెప్పుకున్నాం త్రేతాయుగం చెప్పుకున్నాం దోపరయుగం చెప్పుకున్నాం కలియుగం కలియుగం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే మృత్య కూర్మ వరాహ నరసింహ హైగ్రీవ సుగ్రీవ బలరామ కృష్ణ బౌద్ధ వెంకటేశ తొమ్మిది అవతారాలతో మాటుగా మనం చెప్పుకున్నాం పదో అవతారం ఇంకా రాలేదు ఇక కలియుగంలో శ్రీ వెంకటాచల మహోత్సవంలో ఉన్నటువంటి కలియుగంలో పాపాల మేనకు ముడుపులు కట్టి ఏ విధంగా కట్టాలి అంటే మనకు కష్టాలు కన్నీళ్ళు మన శరీరంతో మన ఆత్మతో రోజు ప్రబలిపోతూ ఉంటాయి ఆ ప్రబలిపోతున్నప్పుడు కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు మనం ఏమంటాం అప్పులున్నా రుణ బాధలున్నా ఏ పరమాత్మ మనకు ఆదుకుంటాడో ఆ పరమాత్మకే కడదాం అని అనుకుంటాం కానీ లెక్క ప్రకారం ముడుపు పూజలు అన్నది ఎవరికి కడతారు అన్నది రెండే రెండు పరమాత్మలు కట్టాలి వారికి కట్ట కట్టగలిగితే మనం కొన్ని విషయాలు నేర్చుకున్న వాళ్ళం అవుతాం అంటే కట్టేవారికి కట్టడం మాత్రమే చేయాలి ఉదాహరణకు మనం ఎక్కడికో గుడి గుడికి వెళ్ళామనుకోండి మనకేదో కోరిక తీరలేదు ఆ కోరిక తీరాలని మనం ముడుపు కట్టడం అనుకుందాం కనుక అక్కడ ముడుపు సాంప్రదాయాలు లేవు కొంతమంది కావాలని పెట్టుకున్న అవి ముడుపులు కట్టినా అవి నెరవేర్చే సమయం మనకు లభించదు కనుక ముడుపులు కట్టాలి అంటే కలియుగ భూవైకుంఠం అయినటువంటి రంగనాథుల వారికి లేదా కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అనగా వాడపల్లి మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు నేను దక్షిణ తిరుపతి అనే ఆలయంలో ఉంటున్నాను కాబట్టి నేను దక్షిణ తిరుపతి ఉన్న ఆలయంలో ముడుపులు పూజలు జరుగుతాయి కళ్యాణం జరిగిన వారికి కళ్యాణం జరుగుతుంది సంతానం సంతానం జరుగుతుంది సంతానం లేని వారికి సంతానం జరుగుతుంది అనేక సమూహాలు శ్రీ వెంకటేశ్వర స్వామికి తప్ప అంటే వాటికి శ్రీ వెంకటాచలపతి అంటారు కలియుగంలో పాపం బాగా పెరిగి పెరిగి పెరిగిపోతున్న కొలది మనం దైవస్మరణ చేసే నామే గోవిందనామం కాబట్టి ఆ విధంగా మనం ముడుపులు ఎవరికి కట్టినా ఎలా చేసుకున్నా మనకు కూరగాయలు తీరినా తీరకపోయినా పద యథార్థ పరమాత్మ సంఘటనలు మనం చూసిన తర్వాత మనం చక్కగా కట్టే ఒక పరమాత్ముడే ఆయనే శ్రీరంగనాథుల వారు లేదా శ్రీ వెంకటాచలపతి వెంకటేశ్వర స్వామి మాత్రమే కట్టాలి ఇది పురాతనంగా వచ్చే ఆనవాయితీ ఈ మధ్య కొందరికి కడుతున్నారు కొందరికి ఆటంకం కలిగి కొందరేమో కాలం మరణం చెందుతున్నారు అంటే మనం ఆజ్ఞ ఎవరి దగ్గర తీసుకోవాలి అమ్మవారి దగ్గర కాదండి అమ్మవారి దగ్గర ఎప్పుడు ఆజ్ఞ తీసుకోకూడదు ఎప్పుడు శ్రీహరి శ్రీహరి ఆజ్ఞతోనే ఈ ఈ ముల్లోకాలు ఈ దశ అవతారాలు ఉదాహరణకు శ్రీహరి అని మనం చెప్పుకున్నాం శ్రీహరి అవతారం అంటే ఉదాహరణ మనం చెప్పుకునే పదం ఏంటంటే పూర్వము రెండు ప్రపంచ యుద్ధాలు మనం మొదట చెప్పుకునే టాపిక్లో అదే టాపిక్ మన మీకు గుర్తు చేస్తున్నాను పూర్వము రెండు ప్రపంచ యుద్ధాలు జరగక ముందు మన భారతదేశం ఒక వెలుగుంది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే మన తమిళనాడు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్క మహిళ అంటే పురుషులు ఆడవారు మగవారు ఇలా ఎవరైతే ఉంటారో ఎవరైతే పూజింపబడతారో అందరూ కూడా నిలువబుట్ సాంప్రదాయం వారి రెండు ప్రపంచ యుద్ధాల ముందు కనుక పురాతనంగా మన దేశం ఎలా ఉండేది మన దేశంతో అఖండ భారత్ ఎలా వెలుగొందింది మన దేశంతో పాటు ఇతర దేశాలు ఎలా లింక్అప్ అయి ఉన్నాయి ఆ దేశాలు ఎలా ఆచరణ నేర్చుకున్నవారు అలాగే ఏ రాష్ట్రం వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా ఏ ప్రాంతాన్ని వెళ్ళినా హిందూ సమాజం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అందుకే భారతదేశం జై హింద్ అని లేదా జై భారత్ అని ఎందుకు అంటున్నారు ఈ పదాలను నేర్చుకునేటప్పుడు మనం కొన్ని మూలాలు వెతుక్కోవాలి ఆ మూలమే మనకు తెలిసే విధంగా ఒక ఆరు సంవత్సరాల క్రితం ఒక చిత్రం వచ్చిందండి మనం ఎలా ఉండేవాళ్ళమో ఆ చిత్రం చెప్తుంది అదే దశావతారం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఈ భూమి మొత్తం ఎలా ఉండేది ఈ భూమిని ఎలా పూజించేవారు భూమిని ఎలా పూజించి మనం తరించేవారు ఆనాటి సాంప్రదాయం ఎలా వెలుగుందాయి ఈరోజు సాంప్రదాయం ఎలా కనుమరుగవుతున్న అంశాలు ఆ విధంగా శ్రీరంగనాథుల వారు అంటే గోవిందరాజులు వెంకటేశ్వర స్వామిగా అవతరించారు కాబట్టి ఈ అవతారం ఉన్నటువంటి సముద్ర గర్భంలో మనకి గోవిందరాజుల్ని పారవేశారు అప్పుడు రాజ్యాలక్ష్మి నాథుడు శ్రీరంగనాథుడే అని శ్రీనివాసుడే అని మనం పదాలు విన్నాము చూశాము కంటితో ఆ ప్రత్యేక చిత్రాన్ని చూసి చూడగలిగాము కనుక ముడుపు పూజలు ఎవరైనా కట్టదలుచుకుంటే చక్కగా నేను ఉండే ఆలయంలో దక్షిణ తిరుపతి అని ఉన్న ఆలయంలో లేదా మనకు లే ఇంకొక ప్రదేశం కూడా ఉంది శ్రీరంగనాథుల వారి అంటే తమిళనాడులో ఉన్నటువంటి ఆలయాల్లో కానీ ఇలాంటి ఆలయాలు చక్కగా రావి చిట్టి కట్ కట్టగలిగితే రంగనాథుల వారి దగ్గర శ్రీ భూనీల గోదా సమేత రంగనాథుల వారు ఉంటారు అలాగే ఈ భూ భూదేవతో సహితంగా ఉండేటువంటి పరమాత్ముడు శ్రీ భూదేవి శ్రీదేవి పద్మావతి అలవేలమంగా దేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముడుపులు మనం కట్టగలిగితే మనం అనుకున్నవి చక్కగా శ్రద్ధ సమన్విత పాటించగలిగితే ఎన్నో సమూహాలు మనం విజయం చేకూర్చగలం మన కుటుంబాన్ని కూడా పోషించగలం మన కుటుంబం కూడా కాపాడుకోగలం ఆచరణ శ్రద్ధ సమన్విత చక్కగా పాటించగలిగితే గురువు దైవం అనే ఏదైతే మనం పరికల్పించుకుంటున్నామో ఆ పరికల్పం మనలో ఉండాలి మన తేజాన్ని పది మందికి తెలియపరచాలి జై శ్రీరామ్